సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పొలిటికల్ రిస్క్ లో ఉన్నారు. పొలిటికల్ రిస్క్ లో కూరుకుపోయారు. అది పొలిటికల్ రిస్క్ ఒక్కటే కాదు, న్యాయపరంగా ఉన్న రిస్క్, ఆయన పర్సనల్ రాజకీయ భవిష్యత్తుకు, ఆయన పరిపాలనకు, మొత్తం అన్నిటికీ కూడా రాబోయే నెల లేదా రెండు నెలలు చాలా కీలకమైన టైం అన్నమాట, సమయం. ఎందుకంటే రాజధాని వికేంద్రీకరణ మీద ప్రభుత్వం ఎంత పట్టుదల మీద ఉందో అందరికీ తెలుసు. అసలు పట్టు వేడడం లేదు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎప్పుడో 2019 డిసెంబర్లో తెచ్చినప్పటికీ శాసనమండలిలో అప్పుడు బలం లేదు కాబట్టి, శాసనమండలిలో వీగిపోతుందనే అవకాశం ఉంది కాబట్టి అది సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత మళ్ళీ రెండోసారి బిల్లు పెట్టి దాన్ని గవర్నర్ గారికి పంపించి చట్టం చేయాలనుకున్నారు. కానీ అది హైకోర్టు కొట్టివేసింది, హైకోర్టు విరుద్ధమైన తీర్పిచ్చింది. 6 నెలల తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సో ఈ పిటిషనే ఇప్పుడు ఇంపార్టెంట్. ఒకవేళ ఈ పిటిషన్లో కనుక ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వస్తే ఇక తిరుగులేదు, రాష్ట్రానికి 3 రాజధానులు వచ్చేసినట్టే. 100కి 100% ఈ పిటిషన్ మీద ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధించినట్టే, ఆయన అనుకున్నట్టు 3 రాజధానులు ఇచ్చేసినట్టే. అయితే తీర్పు ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు కాదు రాజకీయంగా. కోర్టులో అనుకూలంగా తీర్పు ఇవ్వచ్చు కాక, కానీ అంతిమంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రజలు, ప్రజాకోర్టులు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన 3 రాజధానులని ప్రజలు ఎంతవరకు ఆహ్వానిస్తున్నారు, ప్రజలు ఎంతవరకు సావధానంగా స్వాగతం పలుకుతున్నారు అనేది వచ్చే ఎన్నికలు నిర్దేశిస్తాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు, వచ్చే ఎన్నికలు మేము 3 రాజధానుల అంశమే రెఫరెండంగా వెళ్తాము అని. సో ఇప్పుడు సుప్రీం ఇవ్వబోయే తీర్పు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న 3 రాజధానుల విషయం పూర్తిగా మర్చిపోవాలి, అమరావతి మీదే దృష్టి పెట్టాలి, అమరావతినే రాజధానిగా అంగీకరించి తీరాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వచ్చిన తరువాత మళ్ళీ అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు తీసుకొస్తాము, శాసనమండలిలో మాకు బలం ఉంది కాబట్టి మళ్ళీ ఆ బిల్లును ఆమోదిస్తాము, మళ్ళీ గవర్నర్ గారు సంతకం చేస్తారు అంటే మళ్ళీ చెల్లదు, అప్పుడు కోర్టు ధిక్కరణ అవుద్ది. ఎందుకంటే ఒకసారి సుప్రీంకోర్టు వరకు వెళ్ళదు. సుప్రీంకోర్టు అంటే ఏంటి, న్యాయపరంగా అది ఫైనల్ పాచిక, చివరి అస్త్రం. ఇప్పుడు మనం ఒకరిని కొట్టడానికి మన దగ్గర 10 బాణాలు ఉన్నాయి, 9 బాణాలు అయిపోయినాయి, లాస్ట్ బాణం చాలా పవర్ఫుల్. ఆ బాణం చాలా కీలక సమయాల్లో, ఆపద సమయాల్లో వాడాలి. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది అదే కీలకమైన ఆయుధం, ఫైనల్ ఆయుధం, ఫైనల్ అస్త్రం. అది ప్రయోగించారు, అది అనుకూలమైన తీర్పు వస్తే ఇంకా విపక్షాలు, రాజధాని ప్రాంత రైతులు కూడా ఏం చేయలేరు. అప్పుడు ఇంకేదో వేరే క్లాజో, వేరే రివ్యూ పిటిషన్లో వేసుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పు వస్తే రాజధానిగా అమరావతినే కొనసాగించండి, మీరు మార్చడానికి వీలు లేదు, మేము అన్నీ పరిశీలిస్తున్నాం, మాకు అన్నీ తెలుసు అని సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి, అప్పుడు అసెంబ్లీలో మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మాట్లాడడానికి ఉండదు. ఒక మొన్నగా రాజధాని మీద వచ్చిన తీర్పులో అసెంబ్లీలో చర్చ పెట్టారు కాసేపు. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు మీద అసెంబ్లీలో చర్చ పెడితే కోర్టులు చూస్తూ ఊరుకో. కాబట్టి రిస్క్లో ఉన్నట్టే. అనుకూలమైన తీర్పు వస్తే ఓకే, బాగానే ఉంటుంది. కానీ ప్రజాకోర్టులో ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి ఎన్నికలు. వ్యతిరేకమైన తీర్పు వస్తే ఇంకా ప్రజలు తర్వాత విషయం, ముందు అసలు ప్రభుత్వమే 3 రాజధానులకు వెళ్ళలేదన్నమాట. సో ఇది మొత్తానికి 3 రాజధానుల అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పొలిటికల్ అడుగులు ప్రస్తుతానికి ఆయన్ను రిస్క్లోకి నెట్టేశాయి. ఎటువంటి పైగా ఇదే కీలక సమయంలో అష్టదిగ్బంధనంలో ఆయన ఉన్నారు. ఎందుకంటే ప్రజలు, న్యూట్రల్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు, ఏం జరుగుద్ది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న సాధిస్తారా, అసలు అమరావతిని ఎందుకు మార్చాలనుకుంటున్నారు అని న్యూట్రల్ వర్గాలు ఒక రకంగా కలవరపడుతున్నాయి. వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న సాధిస్తారు అని కొంతమంది భావిస్తున్నారు, కొంతమంది ఎందుకు ఈ రిస్క్లో రాజధానిని అమరావతిని అభివృద్ధి చేసుకోవచ్చు కదని కొంతమంది చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు కసిగా పట్టుదలగా ఉన్నారు. మరో టీడీపీ అనుకూల మీడియాలు తమ కళానికి పదును పెడుతున్నాయి. ఈరోజు ఈనాడులో వచ్చిన వార్తలు చూశారుగా, ఆంధ్రజ్యోతిలో వస్తున్న వార్తలు చూశారుగా. సో ఈనాడులో తమ కళానికి పదును పెడుతున్నాయి. అలాగే రాజధాని ప్రాంత రైతులు కష్టాలు, రైతుల ఇబ్బందులు, భూములిచ్చిన రైతుల గురించి మొత్తం తెలిసిన రకరకాల వర్గాలు, మేధావులు, న్యాయవాదులు అందరూ కూడా ఈ అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. సో జగన్ ఈ వ్యవహారంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక తీర్పు వస్తే పరువు పోయినట్టే.
ఏమయ్యా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మీరే వినలేదు అంటారు. సో రకరకాల మాటలు వస్తాయి, రకరకాల విమర్శలు వస్తాయి. అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టో ఇంకోది పెట్టో కమ్ మీడియాను ఎల్లో మీడియాను తిడితే తిట్టొచ్చు, కానీ సుప్రీంకోర్టుని ఏమీ అనలేంగా. సో అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఈ రిస్క్ని ఎంత మేరకు దాటగలరు అనేది కొంచెం ఇంపార్టెంట్ అంశమే. మేబీ ఒక వారంలో చెప్పొచ్చు, ఓ రెండు వారాల్లో చెప్పొచ్చు, ఏం జరుగుతుంది అనేది కాస్త చూద్దాం. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.